నవ్య. సో ఈరోజు ఈ వీడియోలో మీకు కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి తురుము. సో కొబ్బరి తురుము నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ బౌల్తో నేను 4 బౌల్స్ ఆఫ్ కొబ్బరి తురుము తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం. బెల్లం నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. సో బెల్లం కూడా ఇదే బౌల్తో 2 బౌల్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇలాచీ పౌడర్. సో ఇది నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాను. లేట్ ఎందుకు మరి, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ ఘీ వేసేసుకోవాలి, నెయ్యి అనమాట. సో 3 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుముని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. సో కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపెట్టుకోవాలి. ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత బెల్లం వేసేసుకోవాలన్నమాట. సో బెల్లం కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపెట్టేసుకోవాలి. సో బెల్లం కరిగే వరకు కలిపెడుతూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది. సో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందాక మనం తీసుకున్న ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం గట్టిగా అయ్యే వరకు కలిపెట్టుకోవాలి. సో గట్టిగా అయిపోయింది. సో దీన్ని మనం ఇంకో ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. సో ఇందాక మనం ప్లేట్లోకి తీసుకున్న మిక్స్చర్ చల్లారిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్. సో ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. సో కొబ్బరి లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది, తీయగా ఉంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మీరు పక్కా ట్రై చేయాలి. మీకు నచ్చుతుంది, ఇంకా మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. సో నా వీడియో చూసేసారు కదా. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్.